అందరూ ఫ్యాన్ అని అంటారు కదా, అవసరం లేదు. ఇలా స్టోరీ ఎంచుకొని సినిమాతో చాలు. నిజంగా ఇటు విశ్వసేన్ తెలుసు అది ఏ సినిమా చేయాలి, ఇక్కడ నేర్చుకోవాలన్నది. నిజంగా చెప్తున్నా, విశ్వసేన్ మనకు క్లాసికల్ ఇటు విశ్వసేన్ మాస్ హీరో కాదు, లవర్ బాయ్ సినిమా నుంచి. నిజంగా బాగుందని చాలా రేటింగ్ ఎంత ఇస్తావు? 3.5 ఇచ్చాను ఈజీగా. సాంగ్స్ బాగున్నాయి, బిజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది. తమిళ ఫ్లేవర్ మనకి ఇక్కడ కనబడదు, సేమ్ తెలుగు ఫ్లేవరే. రిమిక్ మూవీ ఎందరు చేసుకుంటా, బట్ తెలుగు ఫ్లేవర్ 100% ఉంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ సూపర్ అన్న పీక్స్ లో ఉన్నాను. థ్యాంక్ యూ. ఇటువంటి లవ్ స్టోరీ లేవు, ఇంకా దిగియాలన్నీ. ఫస్ట్ పాగల్ సినిమా హిట్ అన్నారు, ఫస్ట్ సినిమా ఇది, దాన్ని మించిపోయి ఉన్నది. ప్రత్యేకంగా రావాలి ఈ మూవీకి, చాలా బాగున్నది మూవీ అయితే ఓవరాల్గా. ఇందులో లవ్ స్టోరీస్ కానీ మీకేం చెప్పినా అర్థం కాదు. వచ్చి మీరు వచ్చి మూవీ చూడండి, అప్పుడు అర్థం అవుతుంది. సరేనా, మీరు వచ్చి మూవీ చూడండి. ఓకే, చాలా బాగున్నది. ఓకే, ఇది అందరికీ నమస్తే. నీకు చెప్పిన అర్థం అవుదన్నా, నీకు చెప్పిన అర్థం అవ్వదు, నీకు చెప్పిన అర్థం అవ్వదు. ఓరి దేవుడా, మీకు చెప్పిన నిజంగా అర్థం అవ్వదు అన్నా. మీకు చెప్పిన అర్థం అవ్వదు, మీకు చెప్పిన అర్థం అవ్వదు. నిజంగానే అర్థం అవ్వదు మీ ఎవరికైనా. ఎందుకంటే సినిమా అలా ఉందన్నమాట, సినిమాలో ఒక్క డైలాగు మీకు నిజంగా అర్థం అవ్వదు భయ్య, అలాగే ఉందన్నమాట. కాబట్టి ఇప్పటిదాకా మీరు లవ్ స్టోరీ చూసుంటారు, కానీ ఇది ఒక ట్రయాంగిల్ విత్ కన్ఫ్యూజింగ్ లవ్ స్టోరీ అన్నమాట. ప్రతి సీను గెస్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఎవరో గెస్ట్ చేయలేరు. ఎంత మేధావులైనా గెస్ట్ చేయలేరు, ఇంక్లూడ్ రాజమౌళి గారు కూడా గెస్ట్ చేయలేరు అనమాట ఈ సినిమా కంటెంట్. అలాగే ఉందన్నమాట, విశ్వక్సేన్ అన్న మామూలుగా లేదు, దీపావళి కొట్టాడన్న. నిజంగానే ఒక ఫ్యామిలీ లవర్స్ ఎంటర్టైన్ చేసాడు అనమాట సినిమాలో. ఒక మంచి కామెడీ ఉంది, మంచి లవ్ స్టోరీ ఉంది. దూరం అయ్యే కొద్దీ తెలియదు అన్న ప్రేమ వాల్యూ, దూరం అయితే ఏది తెలియదు ప్రేమ గురించి, దగ్గర ఉన్న చెప్పి తెలుస్తుంది. ఇక అలాగే దీంట్లో కూడా ఒక మంచి లవ్ ఉంది, మంచి ఫీలింగ్ ఉంది అనమాట. అంతే, అంతకుమించి ఏం చెప్పలేను. కావండి ఒక్కసారి రండి అన్న. సాంగ్స్ ఒకటే ఉందన్న, రేడియో సాంగ్. మనం 4 పాటలో 4 సాంగ్స్ కోసం వస్తే మాత్రం ఈ సినిమాకి జిన్నా మూవీకి మూవీకి రావాలి అనుకుంటే ఈ సినిమాకి రండి. జిన్నా మూవీ ఫీల్ అయితే మీరు అందరూ కూడా, మీకు చెప్పిన అర్థం అవుదన్నా ఉంటారు. చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మంచి ఫన్ ఉంది ఇప్పుడు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ తగ్గకుండా ఎనర్జీ. డైరెక్షన్ అయితే అల్టిమేట్ ఉంది అనమాట. సో దానికి తగ్గట్టు హీరో యాక్టింగ్ కూడా సూపర్ అప్గా ఉంది. వెంకటేష్ గారి యాక్టింగ్ తర్వాత మన విశ్వక్సేన్ యాక్టింగ్, అదుర్స్ బ్రో హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగా తగ్గుతుంది. సో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ ఉంది. ప్రజెంట్ అందరూ ఎక్కువ చూసే కామెడీ మూవీస్ ఫన్ ఉంటుందని చూస్తున్నారు. సో మంచి ఫన్ ఉంది మూవీ అంతా కూడా. స్టార్టింగ్ నుంచి అన్ని కూడా ఎక్కడ పోతుంది నాకు. ఇద్దరు రొమాన్స్ ఉందా?
రొమాన్స్ అంటే ఆ రొమాన్స్ లైట్ గా ఉంది రొమాన్స్ కానీ సూపర్ ఇందులో పొట్టుకోక అమ్మాయి ఉంది హీరోయిన్ సూపర్ గా చేసింది అసలు పోతారు అంటే టూ డైలాగ్స్ ఉన్నాయి బాగా టచ్ అయ్యి నాకు లైఫ్ లో సెకండ్ ఛాన్స్ వస్తుందేమో కానీ సినిమాలో సెకండ్ ఛాన్స్ రాదు అనే డైలాగ్ ఉంటుంది బాగా నచ్చింది నాకు అది నెక్స్ట్ వచ్చేసి ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ వస్తాయి సో అవి మనమే సాల్వ్ చేసుకోవాలని చెప్పి వెంకటేష్ గారు చెప్తారు ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది ఓకే సో ఫైనల్లీ గుడ్ మూవీ బ్రో కంప్లీట్ ఫ్యామిలీ జోనర్ సో అందరు థియేటర్కి వచ్చి చూడండి కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ బ్రో